అప్డేట్ మన జీవితాన్ని బాగు చేయగలడు. యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, మీరు యిర్మీయా గ్రంథం 18:1-8 చదివితే చేసెను. చాలండి, ఇక్కడ దేవుడు యిర్మీయాతో ప్రాక్టికల్ గా మాట్లాడుతాం అనుకుంటున్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని డెమోన్స్ట్రేషన్స్ ఇస్తాడు, అంటే మామూలుగా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో ఆయన ఒక సైన్స్ టీచర్, ఒక సైన్స్ లెక్చరర్ ఆ క్లాస్ రూమ్ లో కొన్ని డెమోన్స్ట్రేషన్స్ చేస్తూ ఉంటారు. కొన్ని పరికరాలు తీసుకొస్తూ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెసన్ ఇస్తూ ఉంటారు కదండి. అలా రీతిగా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు యెహోవా దేవుడు యిర్మీయాను పిలిచి, నువ్వు ఈరోజు నా కుమ్మరవాని ఇంటికి వెళ్ళయ్యారు, గో టు ఏ పాటర్స్ హౌస్, కుండను తయారు చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళమన్నప్పుడు, సో అక్కడ ప్రభు తనతో మాట్లాడతానని చెప్పాడు. కుమ్మరవాని ఇంటికి వెళ్ళు, కుమ్మరి వాడు ఏ విధంగా కుండలు తయారు చేస్తున్నాడు చూడు. కుమ్మరి వాడు మట్టి తీసుకుని దాన్ని బాగా పిసికి సారి మీద వేసి కుండలు తయారు చేయడం చూడు, అక్కడ నీకు ఒక రెవల్యూషన్ ఇస్తాను, అక్కడ నీకు ప్రత్యక్షతను ఇస్తాను, అక్కడ నీకు లెసన్ నేర్పుతానని యిర్మీయాను పంపించాడండి. దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు పాఠాలు నేర్పిస్తాం అనుకుంటాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో విచిత్రంగా మనకు పాఠాలు నేర్పించాలని కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు. ఆలోచించండి, కుమ్మరి వాడు ఏం చేస్తాడంటే పాడైపోయినటువంటి ఆ కుండల్ని మనం తిరిగి బాగు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. సార్ మీద, సార్ అంటే చక్రం ఉంటుంది కదా, చక్రం మధ్యలో ఒకటి ఉంటుంది, సెంట్రాయిడ్ అంటారు దాన్ని, దాని మీద పెట్టి కుండలు తయారు చేస్తూ ఉంటాడు. డిఫరెంట్ షేప్స్ తయారు చేస్తూ ఉంటాడు, వివిధ ఆకారాల్లో కుండలు తయారు చేస్తున్నప్పుడు, కొన్ని చేస్తున్నప్పుడు తన చేతిలోంచి పగిలిపోతాయి, కొన్ని ఏమవుతాయి, పగిలిపోతాయి. పగిలిపోయినప్పుడు ఆ మట్టిని మళ్ళీ విసిరేయడు, ఆ మట్టిని పగిలిపోయింది కదా కుండని చెప్పి విసిరేడు. కానీ ఏం చేస్తాడంటే ఆ కుండను మరలా సారి మీద వేసి మరొక రూపాన్ని తయారు చేస్తాడు. అంటే దేవునికి, పరమ తండ్రికి, పరమ కుమారికి పేషెన్స్ ఎక్కువ. ఏమి ఎక్కువ? ఆయనకి పేషెన్స్ లేకపోతే మనం ఎప్పుడూ ఎగిరిపోయే వాళ్ళం కదండి. ఆయనకి సహనం ఉంది కాబట్టి ఇంకా మనం ఇలా బ్రతుకుతున్నాం. మనం ఏమన్నా గొప్పవాళ్ళమా? మనం ఏమన్నా దేవునికి ప్రతిరోజు ఆనందాన్ని కలుగు చేస్తున్నటువంటి వారమా? అన్నీ తెలిసినప్పటికీ దేవునికి విరోధంగా పాపం చేస్తున్నప్పటికీ స్టిల్ హీ ఎక్స్ప్రెసెస్ హిస్ పేషెన్స్. ఆయన యొక్క తన సాత్వికాన్ని, తన యొక్క సహనాన్ని మన మీద చూపిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు ఆ పరమ కుమారి సహనం కలిగినటువంటి వాడు. ఆయన పాడైపోయినటువంటి జీవితాన్ని ఏం చేయగలడు? బాగు చేయగలిగినటువంటి వాడు. ఒకవేళ నీ జీవితం పాడైపోయిందా, ఒకవేళ నీ జీవితం పాడైపోయిన స్థితిని ఆయన బాగు చేయగలడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? కుమ్మరి ఏ విధంగా పాడైపోయిన ఆ మట్టిని నిజంగా మరలా సారి మీద పట్టి మరలా రీక్రియేషన్ చేస్తాడో, దేవుడు నీ నా బ్రతుకును మరలా రీక్రియేట్ చేయగలడు. రీమేక్ అంటారు కదండి, మళ్ళా దేవుడు రీమేక్ చేయగలడు మనల్ని. అద్భుతమైన విధానంలో పాడైపోయిన మన జీవితాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు. చాలా మంది సాక్ష్యాలు చెప్పగలరు, ఒకప్పుడు నా జీవితం పాడైపోయింది, ఒకప్పుడు నా జీవితం ఆత్మహత్య దిశగా వెళ్ళిపోవాలనుకుంటున్న నా జీవితం ఈ రోజున ఆశీర్వాద పదంలో నడుస్తూ ఉంది. పాడైపోయిన జీవితం బాగుపరచడం అంటే, పాడైపోయిన జీవితం మార్పు చెందడం అంటే ఇది కాదా? జక్కయ్య కూడా తన జీవితంలో ఎంతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు, తన జీవితంలో భయంకరమైనటువంటి పాపిగా ఎంచబడుతున్నాడు సమాజంలో. కానీ యేసయ్య ఎప్పుడైతే తన గృహంలోకి ఆహ్వానించాడో, వెన్ హీ ఇన్వైటెడ్ జీసస్ ఇన్ హిస్ హౌస్, సో హీ గాట్ సాల్వేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో గొప్ప రక్షణ పొందుకున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా విశ్వాసం కలిగినటువంటి వాడే, ఇతడు కూడా దేవుని కుమారుడే అని యేసు ప్రభు సాక్ష్యమిచ్చాడంటే, పాడైపోయిన జీవితం ఏం చేయబడింది? బాగుపరచబడింది. సమరయ స్త్రీ జీవితం బాగుపరచబడింది, జక్కయ్య జీవితం బాగుపరచబడింది. ఇంకెలా చెప్పుకుంటూ పోతే అనేక మంది జీవితాల్లో గొప్ప పరివర్తన ఇచ్చాడు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు. నీ పాడైపోయిన జీవితాన్ని కూడా దేవుడు బాగు చేయగలడు, ఎందుకంటే ఆయన పరమ కుమ్మరి. హల్లెలూయా. ఈజ్ అ సుప్రీం పోర్టర్, ఈజ్ అ హెవెన్లీ పోర్టర్. హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు.